Praise the Lord. All of you, good morning. Andaru kuda daichesi kurchovalasindiga manavi chestunanu. Mana priyulu priyatama nayakulu kirti sheshulu Dr. Y.S. Rajasekhar Reddy gari yokka 13va vardhanti sandarbhamga varini gnyapakam cheskuntu prabhuni stutinchataniki ee prashanta vataranamulo koodukunnamu. Andaru kuda talalu vanchi kandlu musukunnatlayite ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఉన్నవాడవు, అనువాడవు, ఆమెన్ అనువాడవు, అద్వితీయుడవు, సత్యదేవుడవు ప్రభువా. స్తోత్రములు నాయన. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు. సమస్తము ఎరిగినటువంటి సర్వజ్ఞానివి ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేమందరము మీ పాదముల చెంత మీ ప్రియ కుమారులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమని లేఖనము సెలవిస్తోంది. ఆ వాక్యమును మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. నీ ప్రియబిడ్డలందరినీ కూడా, కుటుంబీకులను, రక్త సంబంధికులను, నాయకులను, అధికారులను, శ్రేయోభిలాషులను, అభిమానులను అందరినీ ఈ స్థలానికి క్షేమంగా నడిపించినందుకు ముందుగా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభువా. తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉండగా మేము ఈ కార్యక్రమమును మీ హస్తములకు అప్పగిస్తున్నాం. ప్రారంభము నుండి ముగింపు వరకు మీ ఆధ్వర్యంలో మీ అధ్యక్షతను జరిగించమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. కీర్తనలు పాడి నిన్ను ఘనపరిచే భాగ్యతనివ్వండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నాయన, కుటుంబీకులందరి విషయమై ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థనలకు చెవియొగ్గి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ స్థలము మీది, సమయము మీరిచ్చినది, సమస్తము మీ వశములో ఉన్నవి ప్రభువ. ఈ సమస్త కార్యక్రమమును మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి ప్రారంభించుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. ఒకటి రెండు కీర్తనలు పాడి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. మొదటిగా, పరమ జీవము నాకు నివ్వ అనేటువంటి పాట పాడి ప్రభుని ఘనపరుద్దాం. పరమ జీవము నాకు నివ్వ, తిరిగి లేచెను నాతో నుండ. పరమ జీవము నాకు నివ్వ, తిరిగి లేచెను నాతో. ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. మొదటిగా, పరమ జీవము నాకు నివ్వ అనేటువంటి పాట పాడి ప్రభుని ఘనపరుద్దాం.